బీసీలకు సంబంధించిన సదస్సు ఈరోజు వైఎస్ఆర్సీపీ చేపట్టబోతుంది. బీసీలకు సంబంధించినటువంటి బీసీలు రాష్ట్ర జనాభాలో కానీ దేశ జనాభాలో కానీ 50% ఉంటారు. ఒక ప్రధానమైనటువంటి అంటే అనేక సామాజిక వర్గాలు దీంట్లో మిళితమై ఉంటాయి. అంటే బీసీ ఓట్లు అనేది ప్రతి రాజకీయ పార్టీకి కూడా చాలా ప్రధానం. బీసీ ఓట్లు లేకుండా రాజ్యాధికారాన్ని చేపట్టే పరిస్థితి కానీ బీసీ ఓట్లు లేకుండా ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితి కానీ ఏ రాజకీయ పార్టీకి ఉండదు. అది అక్షర సత్యం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడే ఈ బీసీలు గుర్తుకొస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ బీసీలు గుర్తుకురారు. అది గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ పార్టీలతో సంబంధం లేదు, కానీ ఎవరైనా కానీ ఏంటంటే బీసీ అనే వాళ్ళని ఒక ఓటు బ్యాంక్గా చూస్తున్నారు తప్ప వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం కార్యక్రమాలను రూపొందించి ఈ కార్యక్రమం ద్వారా బీసీ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందినాయని చెప్పేటువంటి పరిస్థితి అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ లేదా గతంలో పనిచేసిన ప్రభుత్వాల్లో కానీ అలాంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళని ఎన్నికలప్పుడు ఏదో తైలాలు పంచటం, ఆ తైలాలు పంచి మా కోట్లు వేయండి అని చెప్పటం తప్ప రాజ్యాధికారంలో బీసీలకి సింహభాగం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కానీ ఎవరు. అసెంబ్లీలో పోటీ చేసేటువంటి సీట్ల విషయంలో మనం గమనిస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో 100 సీట్లు పైగా ఇచ్చినటువంటి ఘనత చిరంజీవి గారికి దక్కుతుంది. మరి అంటే బీసీలు జనాభా ప్రాతిపదికన ఎంత జనాభా ఉన్నారో ఆ ప్రపోర్షనేట్గా దగ్గర దగ్గర ఆయన సీట్లు ఇచ్చినటువంటి విధానం. కానీ ఆ పరిస్థితి ఇవాళ ఉందా? ఇవాళ బీసీ జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పెద్దలకి సీట్లు ఇవ్వటం, వాళ్ళ వెనకాల వాళ్ళకి వాళ్ళ అడుగులకు మడుగులొత్తటం, వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేయటం, వాళ్ళని ఎంపీలుగా చేయటం తప్ప మరి బలంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని తయారు చేయటం కానీ ఆ నాయకుల్ని ప్రోత్సహించడం కానీ ఏ రాజకీయ పార్టీలోనో ఉందా అంటే మనకు లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం గమనించినా తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు చాలా బలంగా ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉంటుంది. వైఎస్ఆర్సీపీలో కూడా పేరుకి చాలామంది ఉంటారు కానీ ఆ ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తులు ఒక బలమైన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన వ్యక్తులు. మిగతా వ్యక్తులు ఏంటంటే జస్ట్ పార్టిసిపెంట్స్ అంతే, వాళ్ళ నెంబర్ చూపించుకోవటం కోసం వాళ్ళు పాల్గొనటం తప్ప నిజంగానే వాళ్ళని ఉద్ధరించాలి, బీసీలను ఉద్ధరించాలి, వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి అని కార్యాచరణ తీసుకొని ప్రణాళికలు రూపొందించి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి రాజకీయ పార్టీ లేదు, మరి అలాంటి ప్రభుత్వాలు కూడా లేవని చెప్పుకోవాలి. ప్రస్తుతం జరుగుతుంది కూడా అదే తంతు. ఏమిటంటే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి గత ఎన్నికలకు ముందు బీసీ సదస్సు నిర్వహించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, నాకు తెలిసి ఏలూరు దగ్గర అనుకుంటా, చాలా పెద్ద ఎత్తున బీసీలు హాజరయ్యారు, ఓటింగ్ కూడా అలాగే వేశారు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల్లో బీసీలను ఉద్ధరించడం కోసం ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యకలాపాలు ఏంటి, కార్యాచరణ ఏంటి అనే దానికి మాత్రం సమాధానం ఉండదు. మళ్ళీ బీసీలను పిలుస్తున్నారు, మళ్ళీ ఒక సదస్సు ఏర్పాటు చేస్తారు, మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం, 2 కోట్లు ఖర్చు పెట్టాం, 2 కోట్లు ఖర్చు పెట్టాం, 2 కోట్ల రూపాయలు ఖర్చు